ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్ లో పాయల్ రాజ్పూత్ మెయిన్ లీడ్ గా వచ్చిన సినిమా మంగళవారం. అయితే ప్లాట్ ఏంటంటే మహాలక్ష్మీపురంలో గ్రామ దేవత మహాలక్ష్మికి ఇష్టమైన మంగళవారం రోజు రెండేసి ప్రాణాలు పోతుంటాయి. ఇంతకీ అవి హత్యల లేక ఆత్మహత్యల, ఒకవేళ హత్యలు అయితే ఎవరు చేస్తున్నారు, ఈ కథకి పాయల్ రాజ్పూత్ కి సంబంధం ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. అయితే మెయిన్ గా మంగళవారం సినిమా ఒక జానర్ కి స్టిక్ అయి ఉండదు. థ్రిల్లర్, హారర్, మెసేజ్, రివెంజ్ డ్రామా ఇలా ఒక జానర్ కి పరిమితం చేయలేవు. సినిమా ఒక చిన్న పాయింట్ నుంచి మొదలై ఆల్మోస్ట్ అన్ని జానర్లను టచ్ చేశాడు అజయ్ భూపతి. ఇలా అన్ని జానర్లు టచ్ చేస్తూ కూడా సినిమా మొత్తం సస్పెన్స్ మాత్రం బాగా మెయింటైన్ చేశాడు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మంగళవారం అనేది ఒక థ్రిల్లర్. మనకు 2 hours 25 minutes స్క్రీన్ మీద ఎవరు కనిపించినా తెర వెనుక హీరోలు మాత్రం ఇద్దరు. అందులో ఫస్ట్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక డిఫరెంట్ సౌండింగ్ తో రీసౌండ్ అదిరిపోతుంది. కొన్ని కొన్నిసార్లు అతను కొట్టిన బీజియం తో కొన్ని సీన్లను కూడా డామినేట్ చేశారు. అండ్ సెకండ్ వన్ డైరెక్టర్ అజయ్ భూపతి. చూస్తున్న ఆడియన్ కి ఊహకందని స్టోరీతో చాలా టైట్ నేరేషన్ రాసుకున్నాడు. ఈ సినిమాలో పాయల్ క్యారెక్టర్ ద్వారా అజయ్ భూపతి డిస్కస్ చేసిన ఒక సెన్సిటివ్ లైన్ మాత్రం చాలా గొప్పగా ఉంది. నిజంగా సమాజంలో మహిళలు ఎవరు ఇది పైకి చెప్పుకోలేనిది. సినిమాలో ఎపిసోడ్ మాత్రం ఒక హాలీవుడ్ సినిమాని గుర్తు చేస్తుంది. అయితే సినిమా అంతా అదే ఉండదు, కానీ ఆ పాయింట్ని తీసుకొని నేటివ్ టచ్ ఇస్తూ అజయ్ భూపతి జానర్లో సస్పెన్స్ థ్రిల్లర్ తీశారు. ఇంటర్వెల్ ముందు వరకు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, నేటివ్ ఎక్స్ప్లోర్ చేయడం అండ్ ఒక విలేజ్ లో ఉండే గందరగోళాలు ఇవన్నీ చూపిస్తూ ఇంటర్వెల్ వరకు తీసుకెళ్లాడు. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ టేకింగ్ పరంగా, బీజిఎం పరంగా టాప్ నాచ్ ఉంటాయి. అండ్ ఇంటర్వెల్ తర్వాత కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పటిదాకా చూపించిన జానర్ ని పక్కన పెట్టి ఒక గ్లామర్ సైడ్, ఎమోషన్ సైడ్, ఇలా పాయల్ ఫ్లాష్ బ్యాక్ చూపించడం వల్ల సినిమా చాలా స్లోగా అయిపోతుంది. బట్ ఈ సినిమా మాత్రం టెక్నికల్ గా చాలా సాలిడ్ గా ఉంటుంది. మ్యూజిక్ టాప్ క్లాస్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది. సినిమా మనకు స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు ఒక రోలర్ కోస్టర్ రైడ్ తరహాలో జానర్స్ ని షిఫ్ట్ చేస్తూ బాగా తీశారు. యాక్టర్స్ గా పాయల్ రాజ్పూత్ ని ప్రేక్షకులను కొత్తగా పరిచయం చేసే చిత్రమే ఇది. కేవలం గ్లామర్ కోసమే కాకుండా తనలోని యాక్టింగ్ స్కిల్స్ చాలా వరకు యూజ్ చేశాడని చెప్పుకోవచ్చు. బట్ పాయల్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ, కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా ఉంటుంది. అండ్ ఎస్ఐగా నందిత, శ్వేత ఓకేలా అనిపిస్తుంది. అండ్ మిగతా వాళ్ళు ఉన్నంతలో పర్వాలేదు అనిపించేటట్టు చేశారు. పాయల్ తర్వాత అంత గొప్పగా మనల్ని ఇంప్రెస్ చేసే క్యారెక్టర్లు అజయ్ ఘోష్, లక్ష్మణ్. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లు కొన్ని హిలేరియస్గా ఉంటాయి. క్లైమాక్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయని ఒక యాక్టర్ క్యామియో కూడా ఉంటుంది. బట్ ఆ క్యామియో ఆ క్యారెక్టర్కి అతను సూట్ అవ్వలేదన్నట్టుగా మనకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫైనల్గా మంగళవారం స్టార్టింగ్ నుంచి అజయ్ భూపతి సర్ప్రైజ్ చేస్తూనే వస్తుంటాడు. ట్విస్టులతో ఎంగేజింగ్ కథ క్యారెక్టర్లు ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు. ఎవరు డిస్కస్ చేయని పాయింట్స్ డిస్కస్ చేశాడు. బట్ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని ఇంకొంచెం రేసీగా తీసుంటే బాగుండేది. అజనీష్ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి మెస్మరైజ్ చేస్తుంది. సినిమా బాగుంది, పర్లేదు. డిఫరెంట్ అండ్ న్యూ ఏజ్ సినిమాలు చూసేవారికి ఇది నచ్చుతుంది. రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం పర్వాలేదన్నట్టే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో న్యూడిటీ, చిన్నపిల్లలు చూడకూడని సీన్లు కూడా కొన్ని ఉన్నాయి. సో బెటర్ టు అవాయిడ్ విత్ చిల్డ్రన్.